ఉత్తరాంధ్రలో రెండో రోజు వైఎస్ఆర్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర కొనసాగుతోంది. విజయనగరం జిల్లా గజపతి నగరం నుంచి సామాజిక సాధికార యాత్ర ప్రారంభమైంది. ఈ యాత్రలో మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన, మేరుగు నాగార్జున, డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు, ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి పాల్గొన్నారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక ఈ ప్రాంత ప్రజల కష్టాలు తీర్చారని వైఎస్ఆర్సీపీ నేతలన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం తెలుసుకొని రాష్ట్రంలో సామాజిక న్యాయం చేశారన్నారు. వెనుకబడిన ఉత్తరాంధ్రను అభివృద్ధి చేశారన్నారు. చంద్రబాబు నాయుడు లాగా తెలుగుదేశం పార్టీ లాగా మోసం చేసి వంచన చేయడం మాకు అలవాటు లేదు. ఈ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు నైజం. ఏదైతే తండ్రి గారి తాలూకు ఆశయంతో ఏదైతే పురిగిపుచ్చుకున్నారో చెప్పిందే చేస్తారు, చేసిందే చెప్తారు. అంతే తప్ప మాయ మాటలు, మోసం మాటలు చెప్పే అలవాటు లేదనే విషయం పలు సందర్భాల్లో చెప్పాం. ఆ విషయాన్ని కూడా పలు సందర్భాల్లో మరి దాన్ని నిరూపించాం. ఇవాళ మా ఎన్నికల మేనిఫెస్టో 100కి 97% నిరూపించాం. 1-2% అని చూసి చేయలేని పరిస్థితి, ఎందుకు చేయలేమని కూడా ప్రజలకు వివరించిన నేపథ్యం కూడా మీ అందరికి తెలుసు. అంతేగాని తెలుగుదేశం పార్టీ లాగా వంచన చేయడానికి మాత్రం మేము సాధించలేదు విషయాన్ని తెలియజెప్తున్నాం. అలాగే రాబోయే కాలంలో కూడా ఇవాళ ఈ జిల్లాలో ఏం చేసామో, ఈ నియోజకవర్గంలో ఏం చేసామో, ఏ విధంగా ఈ బడుగు బలహీన వర్గాలకి ఎస్సీ బీసీ మైనారిటీ ఎస్టీ కులాలకి ఏం చేసామో, దాంతోపాటు ఆర్థికంగా ఎన్నుకున్న వాళ్ళకి ఏ రకంగా సంక్షేమం చేసామో, ఏ రకంగా మధ్యవర్తులు లేకుండా దళాలు లేకుండా పరిపాలన కొనసాగించామో అని విషయాల్ని మనం అన్నీ ప్రజలకు వివరిస్తూ దాంతోపాటు ఇవాళ తెలుగుదేశం పార్టీ చేసిన వంచన్ని తెలుగుదేశం పార్టీ చేసిన అవినీతిని ఎండగట్టి ప్రజలకి తెలియజెప్పడం అవసరం ఉందనే విషయాన్ని కూడా ఇతను మనం చేస్తాను. సామాజిక అప్లిప్మెంట్ కావాలని, సమాజంలో పేదరికంలో ఉన్న కులాలు బాగుండాలని, బాగుపడాలని, రాజ్యాంగ హక్కులు కల్పించాలని ఆనాడు అంబేద్కర్ గారి దగ్గర నుంచి, జ్యోతిరావు పూలే గారి దగ్గర నుంచి అనేక మంది మహానుభావులు కలలు కంటే, దేశంలోనే మొట్టమొదటిసారిగా సామాజిక విప్లవానికి తెరదీసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. పర్టికులర్గా అయితే ఒక అడుగు వెనక్కేస్తే, గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ సామాజికంగా వెనుకబడిన కులాల స్థితిగతులు వెనకకెళ్ళిపోయినాయి, అసమానతలకు గురి అయ్యాయి, అవహేళనలకు గురి అయ్యాయి, వెలివేతలకు గురి అయ్యాయి, రాజ్యాంగబద్ధంగా వీరికి వచ్చిన హక్కులు కాలరాయబడ్డాయి, రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి అవకాశాలను వాళ్ళు వాడుకున్నారే కానీ ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలను ప్రక్కదోవ పట్టించినటువంటి చరిత్ర చూశాం. వాటన్నిటినీ ప్రక్కన పెట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సామాజిక విప్లవం విరాజిల్లుతా ఉంది. గడిచినటువంటి 4.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన దగ్గర నుంచి కూడా తన సుదీర్ఘ పాదయాత్రలో ఈ ప్రాంతంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు ఈ ప్రాంత ప్రజల పట్ల, ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో వారు పడుతున్నటువంటి కష్టాన్ని, గడిచినటువంటి ప్రభుత్వాల్లో ఆ సామాజిక వర్గాలకు కలిగినటువంటి నష్టాన్ని, కష్టాన్ని పూర్తి స్థాయిలో తెలుసుకొని ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి కూడా తన పాదయాత్రలో గమనించినటువంటి, తెలుసుకున్నటువంటి అనేకమైనటువంటి కష్టాలని దృష్టిలో పెట్టుకొని అమలు చేస్తాననేటువంటి ఏదైతే మాట ఇచ్చారో ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందినటువంటి వారందరికీ కూడా ఆ కుటుంబాల తాలూకా ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడమే కాకుండా